తెలుగు మీ కోసంకు స్వాగతం. ఇందులో సంశ్లిష్ట వాక్యాల గురించి తెలుసుకుందాం. సంశ్లిష్ట వాక్యాలు అనగా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉండి తప్పనిసరిగా ఒకే ఒక సమాపక క్రియ కలిగిన వాక్యాలే సంశ్లిష్ట వాక్యాలు. ఇందులో ఇచ్చిన రెండు సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాస్తే, మొదటి వాక్యం రోహిత్ అన్నం తిన్నాడు, రెండో వాక్యం రోహిత్ బడికి వచ్చాడు. ఇది ఇవి రెండు కూడా సామాన్య వాక్యాలు, కర్త కర్మ క్రియ. రోహిత్ అనేది కర్త, రెండిట్లో ఉంది కావున కర్త ఒకరే కాబట్టి రోహిత్ అన్నం, మరి ఇందులో క్రియ అసమాపక్రియ మారిపోతుంది. తిన్నాడు కాస్త తినిగా మారి తర్వాత రెండవ సామాన్య వాక్యంలోని బడికి వచ్చాడు. ఇలా రెండు కలిసి రోహిత్ అన్నం తిని బడికి వచ్చాడు అనగా పై వాక్యాలను కలిపినప్పుడు ఇందులో ఒక సమాపక క్రియ కాస్త అది అసమాపక క్రియగా మారిపోయి చివరిది మాత్రం సమాపక క్రియగానే ఉంది. ఇలా ఒక సమాపక క్రియ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే సంశ్లిష్ట వాక్యాలు అని అంటారు. సంశ్లిష్ట వాక్యాలకు మరిన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి, చూడండి. మొదటిది రాము పట్టణానికి పోయి సినిమా చూశాడు. రెండు రమణ బస్సు ఎక్కి టికెట్టు కొన్నాడు. మూడవది రాధ కూరగాయలు కోసి కూర చేసింది. నాలుగు మా నాన్న పొలంకు వెళ్ళి నీళ్లు కట్టాడు. ఐదు మా అక్క దువ్వెన తీసుకొని తల దువ్వుకుంది. ఆరు మా చెల్లి పలక ఎత్తుకొని రాసుకుంది. ఏడవది కరెంటు వచ్చి పోయింది. ఎనిమిదవది రాజు కొత్త బట్టలు కొని వేసుకున్నాడు. తొమ్మిదవది విజయ లైబ్రరీకి పోయి పుస్తకం చదువుతున్నది. పదవది జ్యోతి గ్రౌండ్కు వెళ్ళి క్రికెట్ ఆడింది. పదకొండు ప్రవీణ్ బడికి వచ్చి హోంవర్క్ రాశాడు. పన్నెండు రాఘవ టీ తాగి పేపర్ చదువుతున్నాడు. పదమూడు హరిత కథను చదివి మిత్రులకు చెప్పింది. పద్నాలుగు రమ సంతకు వెళ్ళి కూరగాయలు కొన్నది. పదిహేను రాజు చాప వేసి పడుకున్నాడు. ఇలా అన్ని వాక్యాల్లో ఒక సమాపక క్రియ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉంటే దానిని సంశ్లిష్ట వాక్యమని అంటారు.